Welcome to my channel. Ivaldi mana video vachesi ila computer work unna ee blouse ni ye vidhanga cut cheskovali. Ee neck anedi ela cut cheskovali. Neat ga ela cut cheskovali anedi ee video lo chupistha nenu meeku. Ma videos kanaka first time chustunnattlayite tappakunda ma channel ni subscribe cheskondi. Pakkane unna bell icon ni activate cheskondi. ఇప్పుడు ఈ బ్లౌజ్ నెక్ అనేది యూనిక్ కట్ చేసాం కాబట్టి ఈ ఫ్లవర్ అనేది ఇలా సెంటర్ కి వచ్చే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ని మనకి ఏ యాంగిల్ లో కావాలనుకుంటే ఆ యాంగిల్ లో ఇలా సర్దుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ వద్దు అనుకుంటే ఇలా కిందకి కట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా పెట్టుకొనైనా కట్ చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ అనేది ఇంకా ఏమీ రాదు కొంచెమే వస్తుంది ఈ విధంగా అలా కాకుండా ఫ్లవర్ కావాలి అనుకుంటే ఇలా మధ్యకి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ రౌండ్ అనేది కరెక్ట్ గా రావాలనుకుంటే మనకి జాకెట్ అంతగా కుదరదు ఎందుకంటే ఈ రౌండ్ వచ్చేసి ఇలా వెడల్పు వచ్చింది కాబట్టి మనకి భుజాలు అనేవి జారుతా ఉంటాయి సేమ్ దీని ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి అనుకుంటే మనకి భుజాలు జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ముందు లైనింగ్ ని ఒరిజినల్ గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఈ లైనింగ్ పీస్ ని దీని మీదకి సర్దుకుంటూ మనకి ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ వదిలి పెట్టుకొని చుట్టూరు కట్టు మామూలుగా మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల లైనింగ్ ని ఒరిజినల్ ని జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది మనకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ కట్టుకి వదిలి పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో నెక్ భాగాన్ని కట్ చేసుకోకూడదు మనం కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్నామంటే నెక్ అనేది సాగిపోతూనూ ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే కట్ చేసుకోవాలి కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు ఇది ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తా నేను ఈ ఫ్లవర్ అనేది ఈ వీపుకి సెంటర్ భాగాన వచ్చే విధంగా ఈ లైనింగ్ పీస్ ని సర్దుకోవాలి నీట్ గా ఇలా సర్దుకున్న తర్వాత స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి మనం ఈ క్లాత్ ని ఇలా సాగదీయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా అప్పుడే ఈ యూ షేప్ అనేది బాగా కనిపిస్తుంది నీట్గా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా పాదం ఖర్చుతోనే కుట్టుకుంటూ రావాలి ఎక్కువ తక్కువ లేకుండా ఒక
కుట్టు కుట్టుకున్న తర్వాత ఈ నెక్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి లోపల వైపు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అప్రే రౌండ్ షేప్ బాగా తిరుగుతుంది ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల అదే విధంగా ఈ పై వైపు కూడా వంపు అనే తిరగాలి కాబట్టి కొంచెం లైట్ గా టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని ఎనికి ఫోల్డ్ చేసుకొని ఈ అంచు వైపున ఒక కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఇలా క్లాత్ ని సాగదీయకుండా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూసారు కదండి ఇప్పుడు ఈ చుట్టూరు లైనింగ్ ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుని మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ ఈ కంప్యూటర్ వర్క్ ఇచ్చిన ఈ వర్క్ రౌండ్ షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో మనకి ఈ విధంగా కానీ కట్ చేసుకుంటే షోల్డర్ నెక్ అనేది ఇక్కడికి వస్తుంది అప్పుడు బ్లౌజ్ అంతా పాడైపోతుంది ఈ ఈ డిజైన్ కోసం చూసుకోకుండా మనం ఆది బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని తర్వాత ఆ లైనింగ్ని దీని మీద బేస్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇది అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను శారీలోది గోట్ వేసి చూపిస్తాను మీకు శారీలోది ఒక అంచు వైపున నేను ఇలా ఒక 5 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ పీస్లు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ పీస్ అయితేనే యూనెక్ అనేది రౌండ్ తిరుగుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలి శారీలోది ఒక 5 ఇంచెస్ దాంతో అయినా మనం చాలా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు పైపింగ్ థ్రెడ్తో అవసరం లేకుండా పైపింగ్ ఏ విధంగా అయితే నీట్గా వస్తుందో అదే విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్రాస్ పీస్లు జాయింట్ అనేది కనపడకుండా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక పీస్ని దీని మీద పెట్టుకొని రెండవ పీస్ని ఇలా ఆపోజిట్గా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా స్ట్రైట్గా కనుక పెట్టామంటే జాయింట్ అనేది మనం పైపింగ్ వేసినప్పుడు అర్థమవుతుంది అలా కాకుండా ఈ విధంగా పెట్టుకొని అంచు వైపున ఒక కుట్టు అనేది కుట్టుకోవాలి చూసారు కదండి మనం జాయింట్ వేసినట్టు కూడా అర్థమవ్వదు ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత ఈ క్రాస్గా తీసుకున్న పీస్ను ఒక సైడ్ ఇలా అంచు అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి
ఇప్పుడు ఇలా కుట్టుకున్న ఈ క్రాస్ పీస్ ని మనం బ్లౌజ్ ని ఇలా రాంగ్ సైడ్ నుంచి తీసుకుందాం ఇప్పుడు ఈ అంచు భాగం కింద వైపుకు ఉండే విధంగా రైట్ సైడ్ పై వైపుకు ఉండే విధంగా పెట్టుకుందాం ఫస్ట్ దీని మీద ఈ బ్లౌజ్ ని రైట్ సైడ్ దీని రైట్ సైడ్ ఎదురెదురుగా ఉండే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు దీని అంచు వైపు నుంచి కుట్టుకుంటూ రావాలి మనం ఎక్కడ క్లాత్ అనేది సాగదీయకుండా స్ట్రైట్ గా కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ ఉంది కదా అని మనం సాగదీసాం అంటే అప్పుడు యూనిక్ అనేది పర్ఫెక్ట్ గా రాదు షేప్ ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి మనం క్లాత్ ని తిప్పినప్పుడు ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఆ కుట్టు మీదే కుట్టుపడే విధంగా కుట్టుకుంటూ రావాలి అప్పుడే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది చూడటానికి కూడా నీట్గా ఉంటుంది ఇలా ఒక కుట్టు కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ ని ఇలా కిందకి ఫోల్డింగ్ చేసుకొని ఇలా సన్నగా కనపడే విధంగా పైపింగ్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా ఈ క్లాత్ మీద కాకుండా ఒక పావించు పక్కకి కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కదండి చాలా ఈజీగా కంప్యూటర్ వర్క్ ఉన్నది మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ నెక్ అనేది రాకుండా ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈజీగా నేను మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్